వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ తాళాలతో బైకుల దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను వనస్థలిపురం పోలీసులు అరెస్ట్ చేశారు. వారి దగ్గర నుండి 13 బైకులు, కారు తాళాలు తయారు చేసే ఒక మిషన్, ఒక సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ పురుషోత్తం రెడ్డి తెలిపారు. వేరే వేరే పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దొంగతనాలకు పాల్పడినట్లు ఆయన తెలిపారు. నకిలీ తాళాలతో కారులో హైఫైగా వచ్చి ఇతరులకు అనుమానం రాకుండా కారు వాహనాల పక్కన నిలబడి దొంగతనం చేసేవారని ఏసీపీ పురుషోత్తం రెడ్డి వివరించారు. వనస్థలిపురం పోలీస్ స్టేషన్ రాచకొండ పోలీస్ కమిషనరేట్లో ఈరోజు ఈ యొక్క మోటార్ సైకిల్ అఫెండర్స్ని మన వనస్థలిపురం పోలీసులు ఇన్స్పెక్టర్ సత్యనారాయణ మరియు డిఐ వెంకట్ అలాగే డిఎస్ఐ జగన్ ఆధ్వర్యంలోని టీము ఈ యొక్క మోటార్ సైకిల్ అఫెండర్ని పట్టుకోవడం జరిగింది. ఇందులో మనము 13 మోటార్ సైకిల్స్ మరియు ఒక కారు i20 కార్ అలాగే ఒక ఈ డూప్లికేట్ కీస్ తయారు చేసే మెషిన్, ఒక మొబైల్ ఫోన్, అలాగే 4 డూప్లికేట్ బజాజ్ పల్సర్ బైక్ కీస్ సంబంధించి మనం సీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క టోటల్ ఈ 13 మోటార్ సైకిల్స్ మనకు వివిధ పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ కాబడ్డాయి. వనస్థలిపురంలో 7 మోటార్ సైకిల్ పోయినట్టుగా మనకు ఎఫ్ఐఆర్ నమోదైంది. అలాగే ఎల్బీ నగర్లో 2 మోటార్ సైకిల్ పోయినట్టుగా, సరూర్ నగర్లో 1, అలాగే చైతన్యపూర్లో 1 పోయినట్టుగా మనకు ఎఫ్ఐఆర్ నమోదైనవి. ఇట్టి 13 మోటార్ సైకిల్స్ కూడా మనం ఈరోజు రికవరీ చేయడం జరిగింది. ఇట్టి దొంగతనాలు చేస్తున్నటువంటి బండ్రవల్లి రాకేష్ ఎలియాస్ రాఖీ ఎలియాస్ లడ్డు 21 సంవత్సరంలో, ఇతను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. ఇతన్ని అరెస్ట్ చేయగా ఇతను మన A2 మహమ్మద్ సోహెల్ ఖాన్ 25 ఇయర్స్, ఈయన ఇక్కడ మన దగ్గర ఫేమస్ కీ మేకింగ్ షాప్ అని ఆర్టీసీ కాలనీలో మౌలాలీలో ఉంటారు. ఇతని సహాయంతో ఈ యొక్క రాకేష్ ఈ యొక్క మోటార్ సైకిళ్లకు డూప్లికేట్ కీస్ తయారు చేసి దొంగతనం చేస్తున్నాడు. అలాగే ఈ యొక్క ఈయన డిఫరెంట్ మోడస్ ఆపరేండి ఉంది ఈ రాకేష్ది. ఇతను కారు తీసుకొని వస్తాడు, కారు తీసుకొని వచ్చి ఏదన్నా మోటార్ సైకిల్ కనిపిస్తే అక్కడ కారు ఆపుకొని చెప్పి ఆ మోటార్ సైకిల్ మళ్ళీ డూప్లికేట్ కీస్ తోటి తీసేసి ఆ కారును కొంచెం దూరం డ్రైవ్ చేసుకొని ఆడబెట్టి మళ్ళీ మోటార్ సైకిల్ని కూడా తీసుకొని వెళ్తాడు. సో ఎవరైనా చూసినా కానీ ఈయన కారులో వస్తుండు కాబట్టి ఎవరికి అనుమానం రాకుండా ఆయన బిహేవ్ చేస్తాడు. అలాగే మోటార్ సైకిల్ కాగితాలు లేకుండా ఏం చూసుకోకుండా కొన్న 3 రిసీవర్లను కూడా 4 మనం ఈ కేసులో అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క 6 అఫెండర్ని అలాగే ఈ 13 మోటార్ సైకిల్స్ను ఈరోజు మనం కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ కారు ఈ కీస్ మేకింగ్ సంబంధించి ఈయన డిఫరెంట్ మోడస్ ఆపరేండి ఉంది ఈ రాకేష్ది. ఇతను కారు తీసుకొని వస్తాడు, కారు తీసుకొని వచ్చి ఏదన్నా మోటార్ సైకిల్ కనిపిస్తే అక్కడ కారు ఆపుకొని చెప్పి ఆ మోటార్ సైకిల్ మళ్ళీ డూప్లికేట్ కీస్ తోటి తీసేసి ఆ కారును కొంచెం దూరం డ్రైవ్ చేసుకొని ఆడబెట్టి మళ్ళీ మోటార్ సైకిల్ని కూడా తీసుకొని వెళ్తాడు. సో ఎవరైనా చూసినా కానీ ఈయన కారులో వస్తుండు కాబట్టి ఎవరికి అనుమానం రాకుండా ఆయన బిహేవ్ చేస్తాడు. అలాగే మోటార్ సైకిల్ కాగితాలు లేకుండా ఏం చూసుకోకుండా కొన్న 3 రిసీవర్లను కూడా 4 మనం ఈ కేసులో అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క 6 అఫెండర్ని అలాగే ఈ 13 మోటార్ సైకిల్స్ను ఈరోజు మనం కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ కారు ఈ కీస్ మేకింగ్ సంబంధించిన మెషిను, మొబైల్ ఫోను, 4 డూప్లికేట్ కీస్ని కూడా మనం కోర్టుకు పంపడం జరుగుతుంది. ఈ కేసులో చక్కగా పనిచేసినటువంటి వనస్థలపురం ఇన్స్పెక్టర్ సత్యనారాయణ గారిని అలాగే డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ వెంకట్ గారిని, డిఎస్ఐ జగన్ గారిని, అలాగే ఈ కేసును ముఖ్యంగా లీడ్ తీసుకున్నటువంటి లలిత్ కిరణ్ కానిస్టేబుల్, శ్రీ బి జగన్ కానిస్టేబుల్, వీరిని అభినందించడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క టీంలో ఉన్నటువంటి బాలరాజ్ పీసీ, యూనస్ పీసీ, రంజిత్, అలాగే నగేష్, అంజయ్య హెడ్ కానిస్టేబుల్, అలాగే ఉపేందర్ కానిస్టేబుల్, వీళ్ళందరినీ చక్కగా కష్టపడి ఈ యొక్క మోటార్ సైకిల్ దొంగలను పట్టుకున్నందుకు మన రాచకొండ కమిషనర్
శ్రీ మహేష్ భగవత్ గారు, అలాగే సన్ప్రీత్ సింగ్ ఎల్బీ నగర్ జోన్ డీసీపీ గారు వీళ్ళందరినీ అభినందించడం జరిగింది. వీళ్ళందరికీ రివార్డ్ ప్రకటించడం జరిగింది.